Welcome to AP Local TV News. We'll tell you the headline. Manabadi Nadu Vidu Karyakramam Pai Vishwaprachayam Chestunnattu Mandipadda Mangalagiri MLA Ada Ramakrishna Reddy. AP ప్రభుత్వం కీలక నిర్ణయం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగాల 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశం. పేదరిక నిర్మూలనకు విద్య ప్రధాన వనరు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే మనబడి నాడు నేడు వంటి కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. కానీ ఈనాడు మాత్రం మనబడి నాడు నేడు కార్యక్రమంపై విషప్రచారం చేస్తుంది అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ బాటలో నడుస్తూ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. కానీ నా నియోజకవర్గంలో పాఠశాలలు బాగాలేవని వార్తలు రాస్తున్నారు. దశల వారీగా బడులు అభివృద్ది చేసిన విషయం వారికి తెలియదా అని ఆర్కే మండిపడ్డారు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కనీసం ఉన్నది ఉన్నట్టు కూడా రాయకుండా ఇష్టం ఉన్నట్టు రాయడం ఎంత అన్యాయం. సరే, రాసిన వాళ్ళు కనీసం సూచనలు సలహాలన్నా రాశారా అంటే అది కూడా లేదండి. మరొక వైపున తాడేపల్లిలో అక్రమంగా 5 ఏళ్ళు నివసించి ఇప్పటికీ కూడా అన్యాయంగా నివసిస్తానే ఏ ఒక్కరోజు కూడా ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు కానివ్వండి, ఆ రోజు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, మంత్రి స్థానంలో ఉండి ఇద్దరూ పట్టించుకుపోగా మీ అందరికీ గుర్తుందో లేదో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చదివినటువంటి స్కూల్ కూడా అత్యంత దారుణంగా ఉందని మా శాసనసభ్యుడు ఒకరు ఫోటోలతో సహా ఆ రోజున చూపించినటువంటి శాసనసభలో చూపించినటువంటి సంగతి మర్చిపోయారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరిద్దరూ కుప్పంలో ఉన్నాం, కుప్పంలోనో చంద్రగిరిలోనో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే తప్ప బాగుపడినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఇన్ని పంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయటం, ప్రజల్లో ఈయన చేస్తున్నటువంటి మంచి పనిని వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం చూస్తూ ఉంటే అసహ్యభావం కలుగుతూ ఉంది ఈనాడు మీద, రామోజీరావు గారి మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి. ఇంతేకాదు, మొన్న ఈ మధ్య ఇంకోటి కూడా రాశారు వార్త, రైతుల గుండెల్లో మీటర్ల మోత అని చెప్పేదో ఒకటే ఒక ఎంత దారుణం అండి. అయ్యా రామోజీరావు గారు, ఆ రోజున చంద్రబాబు నాయుడు రైతుల కోసం రైతులు కరెంటు బకాయిలు కట్టలేదని చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి వాళ్ళని పోలీస్ స్టేషన్ స్పెషల్గా పోలీస్ స్టేషన్లు పెట్టి వీటి కోసం స్పెషల్గా కోర్టులను ఏర్పాటు చేసి వీళ్ళని జైలు పాలు చేసినప్పుడు ఒక్క వార్తన రాసామంటాయా రామోజీరావు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు, ఎంత దారుణంగా రామోజీరావు గారు చేస్తూ ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఇస్తాము అని చెప్పి అని అంటే బట్లారేసుకోవడానికి కూడా పనికిరావదు ఇది అని చెప్పి అన్నప్పుడు ఆ వార్తను రాశావా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇంత అన్యాయంగా అక్రమంగా మీరు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కప్పిపుచ్చుతూ ఈ రోజున ఒకవైపున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇన్ని అన్యాయాలు అక్రమాలు అవాస్తవాలు రాసినా కూడా తన వివరణ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు మీటర్లు బిగించాల్సి వచ్చింది రైతన్నలకి సంబంధించి? ఒక్క రూపాయి కూడా అధిక భారం పడదు, పైగా ఉచితంగా 9 గంటలు పగటిపూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యంతో ఈ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజీ లో వోల్టేజీ ఎప్పుడు ఎంత టైము వచ్చింది, దానివల్ల కరెంటు మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి, ఎన్ని కాలిపోయినాయి, రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయటానికి, అదేవిధంగా ఫీడర్స్ మీద ఎంత భారం పడతా ఉంది, ఈ హై వోల్టేజీ లో వోల్టేజీ కానీ ఎలాంటి విద్యుత్ సమస్యలు వచ్చినా అవి తెలుసుకోవటానికి కానివ్వండి,
అదే విధంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కాస్త జాగరూకతతోటి వాళ్ళు పనిచేయాలి అని అంటే ఇలాంటి ప్రక్రియ తప్పదు అని చెప్పి వివరణ ఇస్తూ రైతన్న కోసము ఇంతగా తపన చెందుతూ మీటర్లు బిగిస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు రాయటం అనేది అది ధర్మమా రామోజీరావు గారని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ కరోనా నేపథ్యంలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 4 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కాగా ఏపీలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారత దేశం వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ నైరుతి గాలులు రాష్ట వైపుగా వేస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం ఉత్తర కోస్తా వైపు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. ఇది ఈ నెల 21 నాటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా 21-22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట వ్యాప్తంగా రాగాల 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయి. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఆక్రమణకు గురవుతున్న కాజలూరు శివారు చాకిరేవు మేరక శ్మశాన వాటిక. కాజలూరు మండలం కాజలూరు శివారు చాకిరేవు మేరక గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు గ్రామ శివారులో శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ గత కొన్ని నెలలుగా శ్మశాన వాటిక చుట్టుపక్కల అగ్రకులాలకు చెందిన వ్యవసాయదారులు శ్మశాన వాటికను ఆక్రమించటకు చూస్తున్నారని చాకిరేవు మేరక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా ఆందోళన విరమించారు. కాకిరమెరక గ్రామవాస్తువుని కాజులూరు, గత ఎన్నో ఏళ్ళుగా చిట్టపల్లి సామాజికి చెందినవారు, ఎస్టీ సామాజికి చెందినవారు, ఎస్సీ సామాజికి చెందినవారు, బహుజనులు అక్కడ ఎన్నో ఏళ్ళుగా నివసించడం జరుగుతుంది. మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి గత 10 సంవత్సరాల మటించి కూడా ఈ గ్రామ ప్రజలందరికీ శ్మశాన వాటిక అనేది ఏర్పాటు కావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మరి ఇతర కులాలకు చెందినటువంటి వారు మమ్మల్ని ఓన్లీ చిట్టుపల్లి సామాజిక వర్గ చిన్నచూపు చూసి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి మొక్కలన్నీ తీసి దాన్ని శ్మశాన వాటికని అగ్రకులాలకు చెందినటువంటి వారు ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని తక్షణం మేము ఇప్పుడు అమ్మరావు గారికి ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఇప్పుడు ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా వినిపిస్తాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇవి బహుజనులు ఎవరైతే ఉన్నారో, చిట్టుపల్లిని ఎవరైతే ఉన్నారో మా మీద చిన్నచూపు చూసి మా యొక్క శ్మశాన వాటికను ఆక్రమించుకున్నటువంటి వారి మీద చర్యలు తీసుకుని మా శ్మశాన వాటికి మాకు తిరిగి ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరి ప్రార్థిస్తున్నాం. కాజులూరు గ్రామం ఉన్నది. వెంకే సత్యనారాయణ నా పేరు. సాకరి మేరక సుమారు 450 కుటుంబాలు ఉన్నాయి. ఈ 450 కుటుంబాలు కూడా అండరింగ్ డ్రైన్లో శ్మశానాల వాటికి ఉంది మాకు. ఆ శ్మశానాల వాటికిలో మేము ఏదన్నా కొబ్బరి మొక్కలు పాతుకుంటూ లాగేశారు. అయితే ఆ శ్మశానాలో సుమారు 60 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎవరెవరో ఊడ్చుకుంటాం, పీక్కుంటాం, బంటలు చేసుకున్నాం తప్ప ఏనాడు కూడా రైతన్ను ఎవడో కాపాడలేదు అక్కడ. ఈ రోజున మేము పల్లం అయిపోయింది చెప్పి కదా మట్టి వేసుకుని నాకు కొబ్బరి మొక్కలు పెట్టే దౌర్జన్యంగా 3 రోజుల క్రితం మొక్కలు లాగేశారు. అందుకని గవర్నమెంట్ వారు మా శ్మశానాలు మాకు
ఈ 900 ఓటర్ దగ్గర 450 కుటుంబాలను ఈ శ్మశానాలు మాకు రక్షించాలని మాకు అప్పచెప్పాలని ఆశిస్తున్నాం. వింజమూరు మండలంలోని వాహనాలకు విధించిన ఈ చలాలను తప్పనిసరిగా చెల్లించాలని ఎస్ఐ బాజిరెడ్డి హెచ్చరించారు. వింజమూరు మండలంలో వాహనాల తనిఖీలను పోలీసు శాఖ వారు ముమ్మరం చేశారు. వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలు లేని వాహనాలను మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి చలానాలు విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ చలానా పెండింగ్ లో ఉన్న వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ బాజిరెడ్డి హెచ్చరించారు. వింజమూరు మండల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున తెలియజేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా మీ యొక్క మోటారు వాహనాలకు పోలీసు వారు విధించిన ఈ చలానాలను తప్పనిసరిగా చెల్లించాలి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వాహనం కూడా పోలీసు తనిఖీల్లో భాగంగా ఈ చలానాలు విధించిన గతంలో ఈ చలానాలు విధించినటువంటి పరిశీలించడం జరుగుతుంది. ఎవరైతే ఈ చలానాలని చెల్లించకుండా మోటారు వాహనాలని తిప్పుతూ ఉంటారో వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మీ యొక్క వాహనాలకు గతంలో విధించినటువంటి ఈ చలానాలని తప్పనిసరిగా మీరు వెంటనే త్వరగతిన చెల్లించండి. ఈ చలానాలని ఎవరైతే చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద తిరుగుతారో ఈ రోజు నుంచి ఆ వాహనాలను కూడా గుర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వాహనానికి గతంలో విధించినటువంటి ఈ చలానాలు ఎన్ని ఉన్నాయని పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాహనాలని స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, వింజమూరు మండల ప్రజలందరూ కూడా మీ యొక్క మోటారు వాహనాలకు విధించినటువంటి ఈ చలానాలని తప్పనిసరిగా చెల్లించండి. అదేవిధంగా వాహనాల యొక్క యజమానులు మీ యొక్క వాహనంపై ఈ చలానం ఉందో లేదో మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ యొక్క వాహనాలను ఇతర వ్యక్తులకు ఇచ్చినప్పుడు అప్పుడైనా సరే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నడిపినప్పుడు దాని మీద ఈ చలానం విధించి ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క వాహనాల యొక్క చలానాలను ముందు గుర్తించండి, వెంటనే చెల్లించండి. మీ సమీపంలో ఉన్నటువంటి మీ సేవలో కానీ మీ యొక్క మొబైల్ నుంచే ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా, ఏ యొక్క ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా రకరకాలుగా కూడా ఈ చలన తిరిగి చెల్లించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా ఈ చలనాలను చెల్లించండి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి మాస్క్ ధరించి అతి జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిందిగా వింజమూరు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రమ్య హత్య విషయంలో సత్వర న్యాయం చేయాలని నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆత్మకూరు బంగ్లా సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అడ్వకేట్ ఓబలేసి మాట్లాడుతూ, ఆగస్టు 15న దళిత వర్గానికి చెందిన రమ్యను నడి రోడ్లో అతి దారుణంగా హత్య చేస్తే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందించకపోవడం బాధాకరమని, దిశ విషయంలో స్పందించిన తీరును చూసి రెండు తెలుగు రాష్ట ప్రజలు శభాష్ పోలీసు అన్నారు. దళిత మైనారిటీ మహిళలకు అన్యాయం జరిగితే స్పందించకపోవడం దళితులకు మరో న్యాయమా అన్న చందంగా ఉంది. రమ్యను హత్య చేసిన నిందితుడు ఉరిశిక్ష వేసి రమ్య కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రమ్య కుటుంబానికి వెంటనే, రమ్య కుటుంబానికి వెంటనే, కుమారి రమ్యను హత్య చేసిన దోషిని వెంటనే, కుమారి రమ్యను హత్య చేసిన దోషిని వెంటనే, కుమారి రమ్యను హత్య చేసిన దోషిని వెంటనే, ప్రజా సంఘాల ఐక్యత, రమ్య కుటుంబానికి వెంటనే, రమ్య కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దోషిని వెంటనే, దోషిని వెంటనే, రమ్య కుటుంబానికి వెంటనే. దళితుల మీద, మైనారిటీల మీద అనేక రకమైనటువంటి అత్యాచారాలు, దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఈ రోజు ఒక దళిత మహిళకి జరిగిందనేటప్పటికీ కనీసం ఒక్కరు నోరు కూడా మెదపలేదు. రాజకీయ నాయకులు కావచ్చు, అట్ ది సేమ్ టైం సెలబ్రిటీలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఒక్కరు కూడా ఈ రోజు నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఉందో. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి, ఒక అగ్రకులం చెందినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మాత్రమే మీ నోరులు తెరుస్తాయా, మీ నోరులు మాట్లాడతాయా? దళితులకు, మైనారిటీల మీద అత్యాచారాలు, హత్య జరిగితే మీ నోరులు మెదపవా? దిశ అనే అమ్మాయి చనిపోయినప్పుడు ప్రతి ఒక్క సినిమా యాక్టర్ రియాక్ట్ అయ్యారు. ఈ రోజు ఒక దళిత మహిళ నడి రోడ్డు మీద మర్డర్ చేయగలిగితే కనీసం ఒక్కరు కూడా నోరు ఇప్పలేదు. ఇప్పటికైనా మీ మనశాక్షి అనేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆలోచించండి. ఎవరైనా ఆడబడ్డే
ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కూడా మనందరం కూడా కలిసి గొంతెత్తాల్సిన అవసరంలో మీరు ఇలాంటి చేష్టలు చేస్తుంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో ఉంది. దిశ చట్టం అమలు పరచాలి. 21 రోజుల్లో అమ్మాయిని ఏదైతే హత్య చేసినాడో వాడికి ఉరిశిక్ష పడే విధంగా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆవిడకి ఉరిశిక్ష పడే విధంగా ఏర్పాటు చేయాలి. అదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ మెట్టిపూరి చిరంజీవి రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హోమ్ మినిస్టర్ శ్రీ మేకతోటి సుచరిత, స్టేట్ జలవనరుల శాఖ మినిస్టర్ శ్రీ పోలు బోయిన అనిల్ కుమార్ యాదవ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఐసీఎస్ ఆఫీసర్ సంజయ్ చిరంజీవి రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. పదవి ప్రమాణ స్వీకార పత్రం. నన్ను నేను మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించున్నాను. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించిన కార్యక్రమాలకు మరియు ఈ సంస్థ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అను నేను మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించున్నాను. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించిన కార్యక్రమాలకు మరియు ఈ సంస్థ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర భారతదేశానికి తొలి యువనేత యువ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ భారతదేశ చరిత్రలో అనేక మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక అభివృద్దికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటీకరణతో భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోయిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. ఈ రోజు అరచేతిలో ప్రపంచం చూడగలుగుతున్నాము అంటే అందుకు కారణం రాజీవ్ గాంధీ ముందు చూపు. అలాగే పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయడానికి రూరల్ డెవలప్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామ ప్రాంతాల్లో అభివృద్ది చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాక్ మహమ్మద్, డి గోవింద మల్లిబాబు, కేవీఎల్ఎస్ ఈశ్వరి, లక్కినేన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి జరుగుతున్న అన్యాయం మీద ఒక నిర్ణయం తీసుకొని సమాజం కోసం, అంటే సమాజంలో ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు హత్యలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇటీవల దళిత మహిళలపై విపరీతమైన దాడులు హత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధ్యులను శిక్షించవలసిన ప్రభుత్వాలు ఆసరాగా నిలుస్తున్నాయి. వాళ్ళు అనేకమైన చట్టాలు చేపట్టినప్పటికీ వాటిని అమలు పరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైపోయాయి. ఈ చట్టాలపై అవగాహన కల్పించడం కోసం రాష్ట్రంలో అవగాహన చేపట్టే కార్యక్రమం చేపట్టారు. ఇందు నిమిత్తం ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ విభాగాల తరపు నుంచి మన ప్రీతమ నాయకులు స్వర్గీయ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ గతంలో మనకి స్వతంత్ర సమరయోధులు మన దేశానికి ఒక మంచి భావాన్ని, అభివృద్ధిని, స్వతంత్రాన్ని ఇస్తే రాజీవ్ గాంధీ గారు టెక్నికల్గా అభివృద్ధి వేయడానికి మోడర్న్ ఇండియాకి పునాదులు వేసి దారి చూపించారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని చూసే స్థాయిలో ఉన్నామంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి చలవే. దాన్ని ఈ తరం యువత నేర్చుకొని చూసి అర్థం చేసుకోండి. మాస్క్ తీసి మోహం చూసుకొని జోబులో పెట్టుకునే స్థాయిని 10 సార్లు చప్పట్లు కొట్టే బదులు వాస్తవాన్ని తెలుసుకొని ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరో, అభివృద్ధి చేయగలరో, దేశ అభ్యుదయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళగలరో దాన్ని మీరు సమర్థించి ముందుకు వెళ్ళినాడే మళ్ళీ మనం పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలం. ఈ విషయాన్ని యువత ముందుకు వచ్చి మాతో పాటు కాంగ్రెస్ నాయకులతో చెయ్యి చెయ్యి కలిపి ముందుకు నడిపించాలని, దేశ భవిష్యత్తుని అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న మా అంటే కొద్దిమంది కాంగ్రెస్ నాయకుల్లాగా ముందుకు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మనం కోరుకుంటున్నాం. రాజీవ్ గాంధీ ఇళ్ళగా వెళ్ళేలా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా నిలిచి
పూర్వైభాన్ని వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసే దిశలో మనం అందరం ఏకతాటి మీద నడవాలని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గం సంతపమలి మండలంలో వివాహ వేడుకకు వెళుతుండగా మార్గ మధ్యలో నౌపాడ గ్రామం వద్ద వాహనం బోల్తా పడ్డాన్ని మంత్రి గమనించారు. వెంటనే కారు దిగి క్షతగాత్రుడిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తిని తన కాన్వాయ్లోని ప్రోటోకాల్ వాహనంలో టెక్కలి ఏరియా ఆసుపత్రికి మంత్రి సిద్ధి అప్పలరాజు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఈ రోజు జొన్నాడ గ్రామంలో నాగిరెడ్డి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి మేము మీకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గత వారం అప్పుల బాధ తాళలేక నాగిరెడ్డి శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు కుటుంబానికి జన సైనికులు పరామర్శలో భాగంగా మృతి చెందిన శ్రీనివాస్ భార్య పిల్లలను వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మేనేజ్ చేసే అంత ఏముండదు ఉండదు వస్తే దాన్ని బట్టి మనం ఈ లోపల వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకున్నారు. ఎస్పీ దగ్గర నుంచి మాకు మ్యారేజ్ ఉంది, ఎంగేజ్మెంట్లు ఉన్నాయి, ముందు సరెండర్ అయిపోమని చెప్పాడండి. సరెండర్ మళ్ళీ ఇంకోసారి ఇల్లు కట్ట ఏమి కొనకూడదా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తీసుకుని ఇలా కొట్టు సోకం వెళ్తారు. ఈ బిడ్డలు పెట్టుకుని ఎలా బతుకుతాం? ఏం పేమో ఎక్కడో బతుకుతున్నాడు, బతుకుతున్నాయి కదా, కావాలనుకుని వదిలేసుకున్నాం. ఈరోజు మా పరిస్థితి ఏంటండి? నా కొడుకు లేడు, నా కొడుతా ఇది లేదు, ఇల్లు కొనుక్కున్నాను, డబ్బు కట్టి కొనుక్కోలేదు. నాకు చెప్పాలి కదా, నీకు పంపాను, నాకు మొక్కలు చేసి పంపు. నా కొడుకు సోకం ఎంత తగ్గుతుంది? నేను 3 రోజులు చేసాను, ఇంటికే పెట్టుకుని ఏడ్చిన చేసినప్పుడు నన్ను పక్క నుంచి పెళ్లి చేసుకున్నావు కానీ నాకు సమాధానం చెప్పలేదు. అంత దొంగ ఏదో పెళ్లి చేసుకుంటున్నా? ఉన్నవాళ్ళు ఒకటి అండి, మా మేమే అన్యాయం అయిపోయినాం, మా కుటుంబమే అన్యాయం. మా బిడ్డ పోయింది, మేమే అన్యాయం అయిపోయాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం అరవపేటలో అపరిశుభ్రంగా వీధులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మీడియాలో వచ్చిన కథనాలను స్పందించారు. ఆరోగ్య వైద్యాధికారులు శుక్రవారం అరవపేటలో అపరిశుభ్రంగా ఉన్న వీధులను పరిశీలించి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రోగులను పరిశీలించి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేశారు. మరికొంతమందికి పరీక్షలు నిర్వహించి అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చి వైద్యం చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. డెంగ్యూ జ్వరాలు బారిన పడకుండా సూచనలు సలహాలు ఇచ్చారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా వీధులలో తిరిగారు. గోకవరం అరవకాట నందు ఫ్రైడే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేసి నీరు నిల్వ లేకుండా చూస్తామని చెప్పి ఎవరికైనా జ్వరాలు ఉన్నాయేమో అని చూసి టీఎస్ఎం తీసి ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. నీళ్ళు కాసుకొని మరక కాసుకొని తాగమని చెప్పడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోపాటు మా ఎన్ఎం గారు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ గారు పాల్గొన్నారు. హెల్త్ అసిస్టెంట్ గోకవరం, శ్రీ సచివాలయం, ఆరోగ్య కార్యకర్త. పిహెచ్సి అండి, గోకవరం 1 సబ్ సెంటర్, సచివాలయం 3. ఈ అరవపేటలోను థానా సెంటర్ దగ్గర జ్వరాలు అవి ఎక్కువగా ఉండడం వల్ల హౌస్ వాళ్ళు సర్వే చేసి
టాబ్లెట్లు ఇవ్వడం, బిఎస్ఎల్ తీయడం, పరిసరాలు పరిశుభ్రతంగా ఉంచుకోమని చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ఎక్కువగా పందులు, ఈ గత్తర్లు ఇవి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. పక్క వీధుల్లో కూడా ఇళ్ళదగ్గర కూడా చెత్త అది తీయకుండా గత్తరగా ఉండవు, ఇవన్నీ శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి, నీరు తాగాలి అని చెప్పడం జరిగిందండి. మల్లాడి సత్యలింగ నాయకర్ వంశ పారంపర్య ధర్మకర్త చైర్మన్ గా కార్తీక్ నాయక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ సత్యలింగ నాయకర్ తాను సంపాదించిన ఆస్తిని విద్యా సంస్థలు స్థాపించేందుకు ఏర్పాటు చేశారని, దీని ద్వారా విద్యా సంస్థలు ఎంతో మంది పేదల విద్యార్థులు చదువుకు స్థాయికి లేరన్నారు. అదేవిధంగా వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఏసీ సాయిబాబా డీసీ విజయారావు ఘనంగా సన్మానించారు. సంబంధించినటువంటి ఎలిమెంటరీ పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఏనాడు చాలా మంది ప్రజలకు నచ్చిన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గరలోని నార్త్ కేబిన్ వద్ద ఉన్న రైల్వే గేట్ తరచుగా ట్రైన్ పాసింగ్ కోసం ముయ్యడం వలన చాలా ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, కార్లు, లారీలు మొదలగు వాహనాలతో ఎక్కువగా ట్రాఫిక్ స్తంభించిపోతుంటుంది. అప్పుడప్పుడు అంబులెన్స్ అనేది అదే పరిస్థితి. ఆ రోడ్డు మీదుగా అటు రతకన్న, హరిపురం, కొలిగాం, కోటిలింగి మరియు అనేక ఇతర ఒరిస్సాలోని చాలా గ్రామాలకు ఇదే ప్రధాన రహదారిగా ఉపయోగపడుతుంది. ఈ రైల్వే గేట్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్లు సమయానికి రాలేని పరిస్థితి. దీనిపై ఓవర్బ్రిడ్జ్ నిర్మించాలని అనేక మార్లు రైల్వే శాఖను కోరినా ఆ దరఖాస్తులన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. ఆ రైల్వే గేట్ పై ఓవర్బ్రిడ్జ్ ని వెంటనే నిర్మించాలని, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా కొన్ని స్పెషల్ ట్రైన్లు నిలుపుదలచారని ఇచ్చాపురం బీజేపీ అధ్యక్షులు సాయి కామేష్ తమ కార్యకర్తలతో కలిసి స్టేషన్ సూపరింటెండెంట్ కు లేఖ అందజేయడం జరిగింది. ఇచ్చాపురం రైల్వే నార్త్ క్యాబిన్ విషయానికి వస్తే సుమారు 100 గ్రామాలకు పైగా ప్రజలు ఆ నార్త్ క్యాబిన్లో ఉన్న ఆ గేట్ ద్వారా ప్రయాణిస్తున్నారు. ఇటీవలే 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ 2-3 ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్లో కంప్లీట్ డెత్ కూడా జరిగిపోయింది. ఒక పర్సన్కి స్నేక్ బైటింగ్ అంటే పాము కాటు, ఆ పాము కాటు వరకు వలన అక్కడికి వరకు వచ్చి రైల్వే గేట్ పడడం వలన హాస్పిటల్కి వెళ్ళడం ఆలస్యం కావడం వలన అతను ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఇదే విధంగా ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉంటారు, మరెన్నో సమస్యలు కూడా ఉంటాయి. ఇటువంటి సమస్యలు, ఇటువంటి లాస్ ఆఫ్ లైఫ్ ఇక మీదట ఉండకూడదు అంటే వీలైనంత వేగంగా దానికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి అది ఇంప్లిమెంటేషన్ అయినట్టు చూడాలి. అదే మా విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామం బుచ్చిరాజు హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు పీవీబీఎస్ఎన్ రాజు మీడియాతో మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ యువతకు అన్యాయం చేసిందని, ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని దిశ యాప్ ని తీసుకొచ్చి ఆడపిల్లలకు అన్యాయం చేసిందని, వచ్చే ఎన్నికల్లో అధికారం వైసీపీని తెలుగు యువత ఓడించడానికి కృషి చేస్తుందని తెలిపారు. నా పేరు పీబీవీఎస్ఎన్ రాజు, అనకాపల్లి పార్లమెంట్ తెలియత అధ్యక్షుడిని. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దీనికి నిదర్శనం అమాయకులైన ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాడేపల్లి ఇంట్లో కూర్చొని కనీసం ప్రజలలోకి రాకుండా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పటికి కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని కనీసం ఖండించకుండా, ఇంట్లో కూర్చొని ఖండించకుండా ఎంతవరకు శుభమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ పెడితే కనీసం మీ పార్టీకి డిపాజిట్లు రావని ఛాలెంజ్ చేస్తున్నాం. ఆడపిల్లల సంరక్షణ కోసం దిశా చట్టం పెట్టి ఇప్పటి వరకు ఎంతమంది ఆడపిల్లలకు
న్యాయం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. హామీల పేరుతో యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. వచ్చే ఎన్నికల్లో నీకు కనీసం డిపాజిట్లు రాదు, యువత అంతా పనిచేసి నిన్ను ఓడిస్తామని చెప్తున్నాను. స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లో.